హాయ్ అని ఈ వీడియోలో ఏంటంటే నార్మల్గా చిన్నపిల్లలు అంటే 1.5 ఇయర్స్ నుంచి కూడా కొంతమంది పిల్లలు ఒకనొక టైంలో అస్సలు తినడని మొలికేస్తూ ఉంటారండి. మనం ఎన్ని రకాలుగా ఎలా ట్రై చేసినా కూడా ఫుడ్ని అయితే అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో దీనికి చాలా రీజన్స్ అయితే ఉండొచ్చు, అందులో ఒకటి ఈ పిన్వామ్స్ కూడా అండి, అంటే నులి పురుగులు అంటారు. సో పిల్లలకి ఆ నులి పురుగులు ఫామ్ అవ్వడం వల్ల ఏంటంటే ఆకలేదు, తినడానికి ఇంట్రెస్ట్ చూపించరు, అనిమిక్గా అయిపోతారు. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో అయితే వాళ్ళు ఫుడ్ని అయితే అవాయిడ్ చేయడం అయితే జరుగుతుంది. సో అలా రాకుండా ఉండడానికి చాలా మెడిసిన్స్ ఉన్నాయండి బయట, హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ కూడా మనకు సజెస్ట్ చేస్తారు. సో అలా కాకుండా మనం ఇంట్లోనే హోమ్ రెమెడీతో దాన్ని ఎలా తగ్గించుకోవచ్చు అన్నది అయితే ఈ వీడియోలో చూద్దాం. అండ్ మా బాబుకు కూడా నేను ఇదైతే ట్రై చేశానండి, చాలా బాగా వర్కౌట్ అయింది. వాడైతే అస్సలు ఒక 1 వీక్ దాకా బాగా ఇబ్బంది పెట్టాడు బోన్ చేయకుండా. నేను చాలా రకాలుగా ట్రై చేశాను, బట్ ఫైనలీ ఇదైతే ట్రై చేశానండి, నాకైతే హెల్ప్ఫుల్ అయింది. ఈ రెమెడీ ఏంటంటే హోమ్ రెమెడీ అండి. దీన్ని యూజ్ చేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే అసలు రావు, ఎందుకంటే మనం అన్నీ మనం ఇంట్లో దొరికేటి మాత్రమే యూజ్ చేస్తూ ఉన్నాము. మా బాబుకి 1.5 ఇయర్ అండి, వాడికి కూడా నేను ఇచ్చాను ఇది. సో మీకు కూడా హెల్ప్ అవుతుందని అయితే ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నారు. సో దానికి ఏమేమి కావాలైతే ఇప్పుడు చెప్తానండి. 3 to 4 స్టెమ్స్ వేపాకు అండి, అంటే వేపాకు అంటే కొంచెం లేతగా ఉండే తీసుకోవాలి. దాన్ని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని ఆ నీట్గా వాష్ చేసి పెట్టుకున్న వేప ఆకు ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం ఒక 2 to 3 మిరియాలు, జీలకర్ర, కొంచెం వాము, చిన్న పీస్ శొంఠి, అలానే ఒక వెల్లుల్లి అండి. ఇంతా ఏంటంటే దేన్ని మనం ఫ్రై చేసుకోనవసరం లేదు, బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసేసుకోవాలి. సో అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దాన్ని ఫిల్టర్ చేసేసుకోవాలండి. సో అలా ఫిల్టర్ చేసుకున్న దాంట్లో ఏంటంటే ఒక పించ్ పసుపు, కొంచెం సాల్ట్, లైట్గా అండి కొద్దిగా సాల్ట్, అంటే అది ఆ చేదు అవంతా ఉంటుంది కదా అది బ్యాలెన్స్ అవ్వడానికి కొంచెం సాల్ట్, అలానే ఇంగువ కొంచెం అండి, అంటే పౌడర్ లాగా దొరుకుతుంది కదా, దాన్ని కొంచెం అందులో యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసి మార్నింగ్ ఎంటీ స్టమక్తో వాళ్ళకైతే ఇచ్చేయాలండి. సో అలా వీక్లీ వన్స్ ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆ పిన్వామ్స్ అనేది తగ్గిపోతాయి. ఇలా వీక్లీ వన్స్ మాత్రమే ఇవ్వాలండి. ఏదో ఒకరోజు సెలెక్ట్ చేసుకొని, సండే అయితే సండే, ఏదో ఒకరోజు సెలెక్ట్ చేసుకొని వీక్లీ వన్స్ సండే, నెక్స్ట్ సండే. సో అలా 2 to 3 టైమ్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళకు పిన్వామ్స్ అనేది చనిపోయి ఆకలి బాగా వేస్తుంది. సో ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందండి, అండ్ మా బాబుకి కూడా వర్కౌట్ అయ్యింది. సో మీరు కూడా ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని నేను కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.